కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్ట శివార్లో ఉన్న జామియా నూరల్లా ఇస్లాం ట్రస్ట్ నందు ఆ సంస్థ అధినేత కారీ అబ్దుల్ సుహాన్ ఆధ్వర్యంలో సుమారు 200 మందికి ఇమాములకు మౌజనులకు ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందించారు. ప్రతి నెల రెండవ వారంలో ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. మీడియా పరంగా ఆర్థిక సహాయానికి వచ్చిన వారు మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాలు కులాలకు మతాలకు అతీతంగా మనుషులంతా ఒకటే అని, మాకు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. ఆ సంస్థ అధినేత అబ్దుల్ సోహాన్ మీడియా పరంగా మాట్లాడుతూ, పేద బలహీన వర్గాలకు మరియు మౌజర్లకు ఇమామ్లకు ఈ రోజు పంపిణీ కార్యక్రమం చేశామని తెలిపారు. మినుకు శ్రీనివాసులు, ఒంటిమిట్ట వెంకట సుబ్బయ్య, ఒంటిమిట్ట ఓకే చిన్నడా ట్రా ఎన్ని కిలో టేయ్ ఎన్ని కిలో ఎన్ని కిలో ఫోటో తీసుకో. ముందు గంగమ్మ వసంత మంగతుంటి వెంకట వెంకటయ్య, మిట్టమల్ల వెంకటరమణ, పూర్ల చిన్నబాబు రెడ్డి, కారసుబ్బరాయుడు, ఎల్లంపల్లి నరేష్, వనం రామాంజనేయుడు, గుర్నూతల రామకృష్ణారెడ్డి, జిల్లా ఒంటిమిట్ట మండలం మదర్సా ఇస్లామిక్ ట్రస్ట్ వారు చైర్మన్ అబ్దుల్ సుభాన్ గారు ఈరోజు మసీదులోని ముజావర్లకు, ఇమాములకు, నిరుపేద కుటుంబాలకు పింఛన్ ఇచ్చి ప్రతి నెల ఆదుకుంటూ వాళ్ళ బాగోగులు చూస్తూ ఎంతో సహాయం అందిస్తున్నారు. వీరి సహాయ సహకారాలు ఇలాగే కొనసాగించాలని ఈ ట్రస్ట్ తరఫున, ఇస్లామిక్ ట్రస్ట్ తరఫున ఇంకా మరికొంతమంది పేదలకు సాయం అందాలని నేను సుభాన్ గారికి ఈ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మదర్సా తరఫున మాకు 500 రూపాయలు డబ్బులు ఇస్తాడు సార్. సార్ మహాన్ గౌరవం, మా అల్లా సార్ మాకు నెక్స్ట్ ఉన్నారు. అలా సార్ మోడీ కూడా మా దేవుడు
గఫూర్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ అల్హమ్దులిల్లా ఈ రోజు మదరసా వైపు నుండి పేదలకు 500 రూపాయల పెన్షన్ 110 మందికి ఇవ్వడం జరిగింది అట్లనే మూజల్లకు 600 రూపాయల లెక్కన ఇమాములకు 1000 రూపాయలు మక్తబులు చదివించే వాళ్ళకు 2000 రూపాయల లెక్కన అందరికీ పంచడం జరిగింది మారుమారుగా ఈ అవకాశం ప్రతి ఒక్క నెల పేదలకు సహాయపడే శక్తిని దైవం మాకు ప్రసాదించినాడు ఇది అంతిమ శ్వాస వరకు అల్హందులిల్లా ఇటువంటి పనుల్లో పాల్గొనాలని పేదల యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలని మా యొక్క హృదయంలో అభిలాష ఉన్నది అంతిమ శ్వాస వరకు ఈ పనులు చేసే భాగ్యాన్ని మాకు అల్లా ప్రసాదించుగాక